హాయ్ హలో అందరికి నమస్కారం. నా పేరు శ్రావణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో అల్లరి పిల్ల. అయితే ఈరోజు మనం చేసుకోబోయే వీడియో అవసల కారం పొడి. అది ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. 50 grams అవసలు, 25 grams ధనియాలు, ఒక 7-8 రెబ్బల వెల్లుల్లి, కొద్దిగా ఒక 10 grams మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెము మెంతులండి, ఇంకా ఎండమిరపకాయలు. ఇవన్నీ ఇప్పుడు మనం వేయించుకుందాం. ఎన్ని ధనియాలు తీసుకున్నాం? ఇవి 20 grams. ఓకే, 20 grams ధనియాలు. ఒక 1/2 spoon మెంతులు, ఒక 10-12 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మినపప్పు అండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి. ఆపొద్దు, ఆపితే మాడిపోతాయి. మాడిపోతే పొడిలో టేస్ట్ చేదు వస్తుంది. అయితే ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, హై పెట్టొద్దు. జీలకర్ర, ధనియాలు వాసన మగు మోపుతుందండి. అవిసెలు ఎంతసేపు వేయించుకోవాలి? అవిసెలు ఇవి మంచి రంగు వచ్చే వరకు, ఇది వాసన వస్తుంది, మంచి వాసన, కమ్మటి వాసన వస్తుంది. వేగిన వాసన మనకి వాసనలోనే తెలిసిపోతుంది. చిటపట శబ్దం కూడా వస్తుంది. కమ్మటి వాసన, జీలకర్ర, ధనియాల వాసన, వెల్లుల్లి, ఎండమిరపకాయలు ఇప్పుడే వాసన వస్తున్నది. నేను పప్పు ఇట్లా కలర్ రావాలి. ధనియాలు, నూనె వద్దండి, నూనె లేకుండానే డ్రైగానే వేయించుకొని పొడికి, కారపొడికి అనుకూలంగా ఉంటుంది. మార్చింది కలర్, మార్చింది. ఇప్పుడు అవిసెలు వేసుకున్నాం దీంట్లోనే అవిసెలు. ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే ఇవి నువ్వుల్లాగా చిటపట చిటపట ఎగిరి పైకి వస్తాయి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత అవిసెలు వేయాలి. అవిసెలు ఎక్కువ వేయించవచ్చు, కొంచెం కడిగిపోయే వరకు ఉంటే చాలు. సౌండ్ వస్తుందని చిటపట చిటపట నువ్వుల్లాగా సౌండ్ వస్తుంది. ఇది కరేపాకు అట్లా కూడా వేసుకోవచ్చు అండి. కలర్ మారుతుంది, మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. అవిసెలు చిటపట చిటపట ఎరుగుతున్నాయి. లైన్స్ వేయించుకోవాలి, కలర్ మారాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చల్లారిన తర్వాత కొంచెం స్టిమ్ చేసుకున్నామండి స్టవ్ని. ఎప్పుడు వేగిపోయినాయి అండి. ఆ
కలర్ మారింది. ఒక రెండు మినపప్పు ధనియాలు జీలకర్ర అన్ని కమ్మటి వాసన వస్తుంది, వేగిన వాసన. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. దీంట్లో నుండి ఆయిల్ బయటకు వస్తుంది. సేమ్ చల్లార తెచ్చుకుందాం. ఉప్పు ఉప్పు కూడా 2 టేబుల్ స్పూన్ దీంట్లోనే వేసుకుందాం, ఎందుకంటే దీంట్లో కూడా ఏమైనా తేమ ఉంటే డ్రై అయిపోతుంది అన్నమాట. ఉప్పు సరిపడ. మెత్తగా గ్రైండ్ చేసుకోద్దా. దీంట్లో కొంచెం క్రిస్పీగా ఉండాలి మినపప్పు, వెల్లుల్లి అవి కొంచెం మనుగుతుంటే టేస్ట్ వస్తుంది. ఉప్పు సరిపోయిందా? సరిగా ఉన్నాయి, మంచి టేస్ట్ ఉంది. మినపప్పు, ధనియాలు, చిలకర మంచి టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో, మరొకండి. ఇప్పుడు దీంట్లో దీన్ని గాలి పోకుండా వాసన పోకుండా కొంచెం పొడి పొడి దానిలో మనం భద్రపరచుకుందాం. అవిసెలు, ధనియాలు, వెల్లుల్లి, కారం మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.